హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ విఘ్నత, ఫర్టిలిటీ కన్సల్టెంట్. సంతాన లేని సమస్య అనగా ఇన్ఫర్టిలిటీ, ఈ ప్రాబ్లంతో ప్రస్తుతానికి ప్రతి ఆరుగురిలో ఒక జంట బాధపడుతుంది. ఆ సమస్యకు చక్కటి పరిష్కారం విఘ్నత ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్, గుంటూరు. ఏంటిటా కుండబద్దలు కొడతా? నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, అమరావతి రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అని సుప్రీంకోర్టు తేల్చేసింది. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదు అని రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిటిషన్ని కొట్టేసింది. ఆల్రెడీ ఇటువంటి కేసుని, ఈ పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలోనే కొట్టేసింది. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదమే ఇక్కడ వర్తించదని కూడా చెప్పింది. కొట్టేసిన తర్వాత దీనిపైన ఏపీ ప్రభుత్వం మరి సుప్రీంకోర్టుకు అప్పీలుకి వెళ్ళటం జరిగింది. ఆ అప్పీలుకు సంబంధించినటువంటి విచారణలో ఈ రోజున సుప్రీంకోర్టు కూడా దీన్ని కొట్టేసింది. అయితే దాదాపు 2 సంవత్సరాలకు పైగా జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, వాళ్ళ నాయకులు కానీ మరి ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఒక పదం ఎవరు కనిపెట్టారో కానీ భూములు అమ్ముకోవడం కొనుక్కోవడంలో ఆ పదం వర్తించదు అని తెలియని ఒక మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డో, లేకపోతే మరి నేను ఒక పదాన్ని కనిపెట్టానని ఆర్కిమెడిస్ లాగా జబ్బలు చరుచుకొని ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో మరి అమరావతి భూముల్లో మరి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు అక్కడ రాజధాని వస్తుందని ముందే తెలుసుకొని వాళ్ళు భూములు కొనుక్కొని లాభపడ్డారు, అమ్ముకున్నటువంటి దళితులు అమాయకంగా మోసపోయారు తెలియక అని చెప్పని, మరి అక్కడ రాజధాని వస్తుంది అనేది అసెంబ్లీలో బిల్లు చేయడానికన్నా ముందే ప్రకటించబడింది. అక్కడ అందరూ కూడా తెలిసే భూములు అమ్ముకున్నారు, తెలిసే కొనుక్కున్నారు. తెలియబట్టే భూములు అంతకుముందు 10 లక్షల ఎకరం ఉన్నది 1 కోటి రూపాయలకు వెళ్ళిపోయింది. మరి దానివల్ల అక్కడ ఉన్నటువంటి 6 ఎకరం అమ్ముకున్న దళితులు కూడా వాళ్ళ సమస్యలన్నీ తీర్చుకొని, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని, అప్పులు తీర్చుకొని, ఇళ్ళు కట్టుకొని నానా రకాలుగా లాభించామని చెప్పిన వాళ్ళు పక్కన చెబుతూ ఉంటే మేము తెలిసే అమ్ముకున్నావురా దేవుడో అంటే కూడా వినకుండా వాళ్ళ పేర్లతో ఆళ్ళ రామకృష్ణారెడ్డి కేసులు పెట్టించి వాటిని మరి కోర్టులో వేయించి కొంతకాలం సిఐడితో విచారణ చేయించి కొంతకాలం సిట్ వేసి దీని వలన ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వీటన్నిటితో కలిసి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి ఆ కారణంతోనే ఇక్కడ మరి 100 కోట్ల కుంభకోణం జరిగింది కాబట్టి ఈ భూముల సంగతి తేల్చాల్సి ఉంది కాబట్టి ఇక్కడ రాజధాని వద్దు విశాఖ వెళుతున్నాం అన్నటువంటి ఒక సమర్థన కోసం కూడా మరి దీని మీద సాగదీసి లాగి ఈ రోజున సుప్రీంకోర్టులో మరి చేస్తున్నటువంటి తెలివి తక్కువ పనికి మన ధనం, ప్రజాధనం వృధా అవుతుంది. సుప్రీంకోర్టులో ఓ మాదిరి లాయర్ కూడా 1 గంట అప్పీర్ అయితే 25 లక్షలు 25 లక్షలు తీసుకుంటారు 1 గంటకి. మరి అటువంటిది పేరున్నటువంటి దుష్యంత్ దవే లాంటి లాయర్లు ఎంత తీసుకుంటున్నారు? వాళ్ళకి ఏ సొమ్ము చెల్లించారు? జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి చెల్లించారా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి జేబులో నుంచి చెల్లించారా? కానే కాదు, ప్రజాధనం చెల్లించారు. మీకు వచ్చినటువంటి తెలివి తక్కువ ఆలోచనకి, మీకు వచ్చినటువంటి మరి గత ప్రభుత్వం మీద కక్ష తీర్చుకునే ఆలోచన కోసం మా డబ్బు ఎందుకు ఖర్చు పెడతారు? ఎలా ఖర్చు పెడతారు మీరు? పైగా ప్రతి చోట తిట్లు తినటం మీరు కోర్టుకు వెళ్ళి, అసలు ఇటువంటిది లేనే లేదని. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది కంపెనీస్ యాక్ట్లో ఉంటుంది, సెబీకి సంబంధించినటువంటి పదం అది. మరి సెబీకి సంబంధించినటువంటి ఏ కంపెనీ షేర్లు అయినా సరే కంపెనీ నిర్ణయాలని ముందుగానే తెలుసుకున్నటువంటి ఇన్సైడ్ మనుషులు, లోపలి మనుషులు, బోర్డులో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు బయటకి చెప్పి లేకపోతే బయటకి లావాదేవీలు ఆ కంపెనీ సంబంధించి చేస్తే అది ఇన్సైడర్ ట్రేడింగ్ అవుతుంది. అది ఒక సెబీలో మాత్రమే వర్తిస్తుంది, కానీ భూముల క్రయ విక్రయాలకి ఎక్కడా కూడా అది వర్తించదు. పైగా దుష్యంత్ దవే మరి చట్టబద్ధమైనటువంటి లావాదేవీల్లో అవతల మనిషికి దీన్ని ఎందుకు కొంటున్నామో తెలియజేయాలి అని చెప్పని నిన్న ఒక వాదన కూడా చేశారు ఆయన. మరి ఈ రకంగా అయితే భూమి అమ్ముకునేవాడు, కొనుక్కునేవాడు ఎందుకు ఉపయోగిస్తున్నారు తెలిస్తే ఏం చేస్తాడు అమ్మేవాడు? నువ్వు ఆ ఫలానా పనికైతే నేను అమ్మను అంటాడా? అటువంటిది ఏమీ లేదు. చాలా తెలివి తక్కువగా హైకోర్టులో బోలెడంత ఖర్చు పెట్టి ఢిల్లీ నుంచి లాయర్లను రప్పించి హైకోర్టులో కొట్టేసిన తర్వాత హైకోర్టులో చాలా క్షుణ్ణంగా విచారణ జరిగింది. ప్రతి అంశము పరిగణలో తీసుకున్నారు. దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అనరు, ఇది ఏ రకంగానూ మరి క్రయ విక్రయాల్లో మరి ఇన్సైడర్ ట్రేడింగ్ వర్తించదు అని చెప్పిన తర్వాత మరి దీనికి అనుబంధంగా దీనికి సంబంధించి పెట్టిన కేసుల్లో అనేక మంది ఆ కేసుల విషయమై
హైకోర్టుకు వస్తే వాటిని క్వాష్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు తిరిగి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే పరిస్థితి చేశారు అంటే మరి ఇక్కడ జరగనిది, ఇక్కడ న్యాయం కానిది, సుప్రీంకోర్టులో న్యాయం ఎలా అవుతుందో తెలియనటువంటి అజ్ఞానంలో ఈ ప్రభుత్వం ఉందా? లేకపోతే నిరంతరం అదే తిరగలు తిప్పినట్టు తిప్పి 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 అదే నాంచి నాంచి ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ పదం అనే దాన్ని అలవాటు చేసి జరిగింది 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 అంటే సరే కోర్టులో ఏమైనా కానీ జనం నమ్ముతారన్నటువంటి ఒక ఆలోచన ఉందా? ఏదైతేనేం కానీ మొత్తానికి నిన్న ఐకానిక్ బ్రిడ్జి కూల్చివేయటంతో ఇక్కడ అమరావతిలో ఈ ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమం అయినా సరే కుళ్ళు బుద్ధితోనూ దౌర్భాగ్యం ఆలోచనతోనూ గత ప్రభుత్వంపై కక్షతోనూ తెలుగుదేశం పార్టీపై ఉన్నటువంటి మరి దౌర్భాగ్యంతో ప్రజల సొమ్ముని నష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి తీసుకొస్తే మరి దీన్ని ఎలా ఈ ప్రభుత్వం యొక్క చర్యలను సమర్థించాలో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో ఈ మధ్య కూడా కొన్ని కేసులు పెట్టారు పోలీసులు, మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతో. మరి ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా కొట్టివేతకు గురవుతాయే తప్ప మరి అవేమీ ఆ కేసులు ఏవి కూడా ముందుకెళ్ళవు. మరి ఇలాంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది కనుక కొత్తగా ఏం చేస్తారో చూడాలి. మరి అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళే అవకాశం అయితే లేదు వీళ్ళకి, మరి దేశం దాటే పరిస్థితే లేదు, మరి ఉట్టికగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అన్నట్టుగా వీళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు ఏం చేస్తారు అనేది అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు కూడా వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వాదనకి ఇంకా వస్తే ఇక వాళ్ళని భగవంతుడు కూడా క్షమించలేడు. మరి ఇటువంటి ఒక పరిస్థితి తీసుకొని ప్రజల సొమ్ము కోటానుకోట్లు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మరి దీన్ని అత్యంత వివాదాస్పదం చేసి ఇప్పటికే నలిపి నలిపి సిట్ అని సిఐడి అని హైకోర్టులో కేసు అని ఆళ్ళ రామకృష్ణారెడ్డి కొంతమంది నకిలీ వ్యక్తుల చేత కేసులు పెట్టించడం, అసలు వ్యక్తులు వచ్చేసి వాళ్ళు లబోదిబ్బమని మరి మీడియా ముందు తెలియజేయటం, మరి అచ్చంగా దళితులనే ఎందుకు ఎన్నుకుంటున్నాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి కేసులు పెట్టించడానికి? ఎందుకంటే ఏ కేసు అయినా సక్సెస్ అయితే ఓ దళితుడిని మోసం చేశాడు అంటే అది ఇంకా ఎక్కువగా శిక్ష పడుతుందని. దళితుడిని మోసం చేసినా మామూలు అగ్రకులస్తుని మోసం చేసినా ఒకటే శిక్ష ఉంటుంది. మరి ఆ విషయం కూడా తెలియనటువంటి ఒక అతను రెండుసార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు. మరి ఇప్పుడు అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో మంగళగిరిలోనే. మరి అతన్ని ఆ కరకట్ట మీద తిరుగుతూ గెస్ట్ హౌసుల్ని ముంచేయాలని ప్రయత్నించినటువంటి వ్యక్తిగా కరకట్ట కమల్ హాసన్ అని పేరుబడి అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం అతను చెయ్యని శ్రమ లేదు. ఎంత శ్రమ చేశాడంటే ఈ శ్రమ ఏ మంచి పని మీద చేసినా అక్కడ ఓ పెద్ద నాగార్జునసాగర్ ప్రాజెక్టులో అంత ప్రాజెక్టు వచ్చేదేమో. అతను చేసిన చాకరీ మామూలు చాకరీ కాదు. ఈ రోజున సుప్రీంకోర్టులో కొట్టివేయడంతో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు రాజధాని భూముల్లో అన్న విషయం స్పష్టమైపోయింది. ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మళ్ళీ తిరిగి ఆ ప్రయత్నం చేయకుండా ఉంటారని ఆశిద్దాం. ఇదే ఈరోజు కొండబద్దలు.